టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రమ్య కృష్ణ ప్రస్తుతం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈమె చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. 4 నెలల ప్రెగ్నెన్సీతో ఓ పాటకు ఆమె స్టెప్పులు వేసినట్లు వెల్లడించింది. అది యంగ్ టైగర్తో 4 నెలల ప్రెగ్నెంట్తోనే మాస్ పాటకు స్టెప్పులు వేశానని తెలిపింది. ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంలో రమ్య కృష్ణ మాస్ పాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన రమ్య కృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో పవర్ఫుల్ రోల్స్ పోషిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ తనదైన మార్క్ అపిరెన్స్తో ముందుకు వెళ్తోంది. ఇటీవల లైగర్లతో మాస్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. అంతకుముందు కింగ్ నాగార్జున నటించిన బంగారరాజు సినిమాలో నాగార్జున భార్యగా రమ్యకృష్ణ నటించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె తన భర్త క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. మరికొన్ని చిత్రాలు సెట్స్పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో నా అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో రమ్య సయ్యా సయ్యారే పాటకు స్టెప్పు లేసింది. ఈ మాస్ పాటకు స్టెప్పు లేసిన రమ్యకృష్ణ ప్రెగ్నెంట్గా ఉన్నదని, ఆమెకు 4 నెలల ప్రెగ్నెన్సీ అని తెలిపింది. అందుకే ఈ పాట తనకు స్పెషల్ అంటూ ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ తెలుపుకొచ్చింది.